ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శుభకరమైన ఆశీర్వాదకరమైనటువంటి నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా సర్వశక్తిని మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క వాగ్దానముగా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనంలో నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నిన్ను వర్ధిల్ల చేయును. దేవుడు ఈ వాగ్దానములో మన చేతి పనులన్నిటిలో విషయంలో దేవుడు ఒక గొప్ప వర్ధిల్ల చేస్తారని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదించేవాడు, కృప చూపించేవాడు. మన పనుల మీద ఆయన కృపని విశేషముగా దేవుడు కుమ్మరించగలిగిన వాడు. ఈరోజు ఈ వాగ్దానమును బట్టి నీ చేతి పనులు ఏదైతే నువ్వు చేస్తున్నావో, ఎక్కడ ఆశీర్వాదం లేదని బాధపడుతూ కృంగిపోతూ వేదన పడుతున్నావో, నా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం నీ చేతి పనులన్నిటి మీద ఆయన నిన్ను వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. ఇక భయపడవలసిన పని లేదు, కృంగిపోవలసిన పని అంతకంటే లేదు. దేవుడు మనలను ఆశీర్వదించేవాడు, కృప చూపించేవాడు. సమస్తమైన విషయాలలో ఆయన హస్తము మన వైపు చాపగలిగినటువంటి వాడు. ఆయన ఆశీర్వదించగా దాన్ని ఆపగలిగిన వారు ఎవరు లేరు. ఆయన గుప్పెలు మొయ్యగా ఇప్పగలిగిన వారు ఎవరు కూడా లేరు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ చేతి పనుల మీద, నువ్వు చేస్తున్న కష్టార్జితం మీద, నువ్వు పడుతున్న ప్రయాస మీద ఆయన నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. అలసిపోవద్దు, కృంగిపోవద్దు, వేసారిపోవద్దు. ఈ వాగ్దానము చేత పట్టుకొని దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాల వైపు చూడు. నీ కనులు ఆకాశము తట్టి ఎత్తు. నా ప్రభు దీవెన వర్షాన్ని నీ పనుల మీద, నీ కష్టార్జిత మీద, నీ ఆశీర్వాదం మీద దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతి నాయన. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానములో నీ చేతి పనులన్నిటి మీద నిన్ను నేను వర్ధిల్ల చేస్తానని సెలవిచ్చారు ప్రభువా. బిడ్డలు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఆశీర్వాదం లేదని కృంగిపోతున్న కుటుంబాలున్నాయి. కాబట్టి నీ నామం పేరట ఇప్పుడే ప్రతి వారు చేస్తున్న చేతి పనులను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ ఆటంకాలున్నాయో, అభ్యంతరాలున్నాయో, వారు చేసే వ్యాపారాలు, వారు చేసే చేతి పనులు, వారు చేయించినటువంటి సమస్తమైనటువంటి ఆశీర్వాదం కొరకు ఏ పనులైతే మీరు అప్పగించారో, ఆ పనులు 30వ దంతలుగా 60వ దంతలుగా 100వ దంతలుగా ఫలించునుగాక, దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాకని నీ నామం పేరిట ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని కూడా వర్ధిల్ల చేయమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క బిడ్డలందరికీ ప్రభు పేరిట మా వందనాలు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకమైనటువంటి వర్తమానాలు వినండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందండి.